రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని కలిసికట్టుగా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్ పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన సమావేశంలో పలువురు అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్లు ఏఎన్ఎంలతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. కోనరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమంపై ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏఎన్ఎంలు ప్రజా ప్రతినిధులు అధికారులు ఆశా వర్కర్లతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జనవరి 18వ తేదీన కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని పేర్కొంటూ మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. మాకు కంటి వెలుగు ప్రోగ్రాం గురించి మెడికల్ ఆఫీసర్స్ని ఆప్టిమేటిస్ట్ని మిగతా కావాల్సిన సిబ్బంది అందరినీ ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. మీ ఊరిలో మీ 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్న వారు ఎవరైతే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ క్యాంప్కి చేరవేసే బాధ్యత మాత్రం మీద వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా వైద్యం అందించే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. వాళ్ళకి కంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కంటి నుంచి నీరు కారిస్తాం, సైడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మిగతా ఏ కంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నారని మీరు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వాళ్ళని క్యాన్సల్ చేయాలి. మా ఆశాస్ ఏఎన్ఎంస్ ఇంతకుముందు జరిగిన కంటి వెలుగు ప్రోగ్రామ్ని ఎంత విజయవంతం చేశారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తున్నారు. మీరు మనం ఇక్కడ ఎక్కడ కూడా మనకి మచ్చ రాకుండా ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా మన ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ అనేది విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే ఇది 18 తారీఖు నాడు రెండో విడత కంటి వెలుగు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దాన్ని మనం కూడా 18 తారీఖు నాడు మన మండలంలో ప్రారంభించుకుంటున్నాం. ఈ కంటి వెలుగు కార్యక్రమం నిన్న మాకు కూడా కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది, అన్ని విషయాలు చెప్పారు. కంటి వెలుగు మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో క్యాంప్ ఏర్పాటు చేయాలని, ఆ గ్రామంలో అందరికీ కంటి వెలుగు నుంచి చూపు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ గ్రామంలో సర్పంచ్ సహకారం తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని మనం బ్రహ్మాండంగా 18 తారీఖు నాడు ప్రారంభించుకుందాం. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు డాక్టర్ గారు చూసుకోరు. ఆ గ్రామంలో సెక్రటరీ ముందాలకే ఇలా ఇన్వాల్వ్మెంట్ చేసిన ప్రభుత్వం ఆ రోజున మీరు కొద్దికి దప్పు సాటి చేయాలి. అక్కడి ఎంపిటీసీలు కానీ అక్కడ వార్డు సభ్యులు కానీ అని పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ సహకారం తీసుకొని మొత్తం మందిని ఆ కంటి సూపు ఆ కేంద్రానికి తీసుకురావాల్సిన బాధ్యత మన సెక్రటరీ మీద ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉన్నది ఏలేంది ఏఎన్ఎంల కంటే మీకే బాగా తెలుస్తుంది. కాబట్టి మీదే మొదటి, కాబట్టి మీ భూములను ఎవరు పని చేసుకుని చేస్తలేదన్నది గమనిస్తాం. దానికి అనుగుణంగా కూడా మేము మీకు సహకారం చేస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో లేకుంటే ఆ రైతు వేదికలు ఉన్నాయి. ఒకవేళ అందరూ ఇబ్బంది అనిపిస్తే ఎక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకోవచ్చు. దాన్ని మేము మీకు సౌకర్యం లేకపోతే మాకు చెప్పండి, మేము ఆ అధికారితో మాట్లాడి మేము ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అక్కడ వచ్చే పేషెంట్లు మాత్రం మంచి మర్యాదతోటి మంచి గౌరవంగా చూస్తే మనకు ఆ గౌరవం దక్కుతుంది. మీరు అక్కడ ఉండి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్ల ముఖ్య పాత్ర ఉంటుంది. ఇలా మీరు ఇంటికి తిరగవలసిన బాధ్యత మీదే. ఇంటింటికి ఎవరు కంటి చూపుతారు, ప్రతి ఇంటిని దక్కాలి మీరు.
ఇంట్లో మీకు తెలుస్తుంది అక్కడ గుడ్డలు ఉన్నారా మంచి ఉన్నారా అని, అది మీరే ముఖ్యం.